భద్రాద్రి కొత్తగూడెం దుమ్మగూడ మండలం లక్ష్మీనగరం గ్రామంలో తునికి ఆకు కార్మికులకు తునికి ఆకు బోనస్ చెక్కులు పంపిణీకి కార్యక్రమంలో భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోదెమ్మ వీరయ్యకు పెనపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు వాగ్వాదం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం. ముందు సమావేశం ప్రారంభమైన తర్వాత అధ్యక్ష స్థానం వహించవలసిన గౌరవ శాసనసభ్యులు గారికి అధ్యక్ష స్థానం ఇవ్వకుండా కార్యక్రమాన్ని అధికార పార్టీ ఒత్తిడితో నడిపించిన ఫారెస్ట్ అధికారులు తర్వాత మాట్లాడుతూ గౌరవ భద్రాచలం సభ్యులు చాలా సున్నితంగా అందరినీ సంబోధిస్తూ మంత్రిని మరియు రేఖ కాంతారావుని కూడా అత్యంత మర్యాద పూర్వకంగా సంబోధించి తన ప్రసంగం కొనసాగించడం జరిగింది. పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించినట్లయితే గిరిజన ప్రాంతం గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటారని కూడా తెలియజేయడం జరిగింది. బీడీ కార్మికులు బోనసులు ఇచ్చే సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది. సభను ఉద్దేశించి